ఈ దినం దివ్య పూజ బలిని సమర్పించిన వారు జీ బాలరెడ్డి మోకాల్ ఆపరేషన్ విజయమంతం కావాలని విజయ్ కుమార్ దేవుడు చేసిన మేల్ల కృతజ్ఞతగా బెల్లంకొండ అన్నమ్మ సంపూర్ణ ఆరోగ్యం కొరకు పోపూరి శరద్ బాబు ప్రశాంతి మరియు జోష్విక్ బెనెడిట్టో అన్ని బంధకాల నుండి విడుదల కొరకు అగస్టిన్ అపాయింట్మెంట్ ఆర్డర్ త్వరగా రావాలని అగస్టిన్ అరుణ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దైవాశీర్వాదం కొరకు స్టెఫీ డయానా సంతానవరం కొరకు పూజను అర్పించిన వారు సల్లత్ డేవిడ్ పాల్ అవారి అనుజ్ఞ పీజీలో మంచి ర్యాంక్ రావాలని సిస్టర్ మేరీ షీలాకి ఆపరేషన్ జరుగుచుండగా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ఆమె మంచి ఆరోగ్యం కొరకు గాదే ఇన్నారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు రెజీనమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబ సభ్యుల దైవాశీర్వాదం మంచి ఆరోగ్యము మంచి ప్రవారి ప్రత్యేక ఉద్దేశంలోని నెరవేరినట్లుగా పెంటారెడ్డి కిరీటరెడ్డి షోరీలమ్మ బి జోజిరెడ్డి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఆరోగ్యమేరి మరియు రాణి అమర్ కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా పిల్లల చదువులు మంచి జ్ఞానము కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము సుకన్య త్వరగా ట్రాన్స్ఫర్ రావాలని పట్టా పాస్ బుక్స్ త్వరగా రావాలని సుందరి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా దీప్తిని ప్రభు క్షమించి ఆమెకు పాప క్షమాపణ దయచేయాలని లిల్లీ మాన్వెల్ మంచి ఆరోగ్యము మరియు దేవుని సంరక్షణకు కొరకు పూజను అర్పించిన వారు గ్రాండ్ చిల్డ్రన్ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ సుచరిత సంపత్తుల ఉన్నత చదువుల కొరకు వారి చదువులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగి అమెరికాకి పంపించినందుకు కృతజ్ఞతగా ఆ నూతన దంపతులపై దైవాశీర్వాదం కొరకు ఈనాటి పూజబలిని సమర్పించున్నారు. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులను ఆడిపాడి పొగడెదం. చేసెను మేలులను ఆడిపాడి పొగడెదం. ఈనాటి దివ్య పూజాబలి ప్రవేశ వచనం 21వ కీర్తన మరియు 1-2 వచనములు. ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను పుణ్యపురుషుడు సంతసించును. నీవు దయచేసిన విజయమునకు గాను అతడు మిగులా హర్షించును. నీవు అతని కోరికలు తీర్చితివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత 8వ లూయిస్ రాజు చక్రవర్తి పండుగను కొనియాడుతున్నాం. ఈయన ఫ్రాన్స్ దేశపు పోరాట యోధుడు అని మరి ఫ్రాన్సిస్కన్ సభ యొక్క పాలక పునీతులు అని చరిత్ర తెలియపరుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ అండి. ఈయన 8వ లూయిస్ చక్రవర్తికి కుమారుడు, అందుకే ఈయన 9వ లూయిస్ అని పిలువబడుతున్నాడు. వాళ్ళ తండ్రి 8వ లూయిస్, ఈయన 9వ లూయిస్. 11వ ఏట తండ్రి మరణించిన కారణంగా రాజ్యాధికారాన్ని చేపట్టాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. మరి చిన్న ప్రాయం ఉంది కాబట్టి తల్లి సంరక్షణలో ఉంటూ
ఆమె అందించే తెలివైన సలహాలతో రాజ్య పరిపాలన చేశాడంట. అంటే తల్లి ఆయనకు ఎంతగానో సహకరించింది. ఆ తర్వాత తన 19వ ఏట ప్రావిన్స్ రాజకుమార్తె అయిన మార్గరెట్ని వివాహం ఆడాడు. వారికి 11 మంది సంతానం అట. ఈయన ఫ్రాన్స్ దేశానికి మంచి రాజుగా, మార్గరెట్కి అనుంగు భర్తగా, తన 11 మంది పిల్లలకు ఆదర్శవంతమైన తండ్రిగా ఆయన జీవించాడని మనం చూస్తున్నాం. చిన్నతనం నుండి తల్లి సంరక్షణలో పెరిగాడు కాబట్టి క్రమశిక్షణ, దైవ భయం, దేవుని మీద భక్తితో పెరిగాడు. అందుకే ఆయన జీవితంలో దేవుని మీద ఎంత భక్తి ఉందో ఆయన చేసిన కార్యాల ద్వారా అర్థమవుతుంది. ఆయనకు ఒక తల్లి ఒక మాట చెప్పేదంట, నీవు ఒక ఘోర పాపం చేసి నేరస్తునిగా పరిగణించబడటం కంటే నీవు నా పాదాల వద్ద నా కళ్ళ ముందే మరణించటం మేలు అని చెప్పేదంట. ప్రైజ్ ది లార్డ్. ఒక తప్పు చేయటం కంటే, ఒక ఘోరమైన పాపం చేయటం కంటే నువ్వు చావటం మేలు, నా కళ్ళ ముందే చావటం మేలు అని ఆమె చిన్నప్పటి నుంచి ప్రోత్సాహకరమైనటువంటి మాటలతో దైవభక్తితో భయంతో పెంచింది. అందుకే పాపం చేసే ఆలోచన మనసులో రాకుండా ఉండటం కోసం ఆయన ఎప్పుడు కూడా దేవుని నామస్మరణ చేస్తూ ఉండేవాడట. దినంలో 2 సార్లు దివ్య పూజ బలిలో పాల్గొనేవాడంట. అంటే రాజయ్యుండి రాజరికపు బాధ్యతల్లో చాలా బిజీగా ఉంటూ కూడా దేవుని ధ్యాసలోనే ఉండాలి, దేవుని నామస్మరణమే చేయాలి అనే ఉద్దేశంతో 2 పూజాబలిలో పాల్గొనేవాడంట. అలానే దేవాలయంలో పూజాబలి సమయంలో కానీ, రాజభవనంలో జరిగే ప్రార్థన సమయంలో కానీ మోకాలు నొప్పిగా ఉన్నా కూడా మోకరించి ప్రార్థనలో ఉండేవాడట. అంటే ఆయనకి దేవుని మీద ఎంత భక్తి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. తన దినచర్యలన్నీ పర్ఫెక్ట్గా రూపొందించుకునేవాడట, మైండ్ డైవర్ట్ కాకుండా ఉండటం కోసం. దైవారాధన, దేవుని నామస్మరణ, దినచర్యలో కార్యక్రమాలన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవటం. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన మరియు త్యాగక్రియలు ఆయన నిత్య కృత్యంగా మారాయి అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయనకు రోగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేదట. అందుకే రోగులను పరామర్శించడం కోసం, వారికి వైద్యం అందించడం కోసం అక్కడ ఫ్రాన్స్ నగరంలో పెద్ద హాస్పిటల్ భవనం నిర్మించాడు. అలానే 300 మంది అందుల కోసం ఒక శరణాలయం నిర్మించి వారి బాగోగులన్నీ ఆయన చూసుకునేవాడట. పేదరికంలో ఉండి వ్యభిచార వృత్తిలోకి నెట్టివేయబడినటువంటి మహిళల కోసం, ఆ మహిళల మీద ఈయనకు చాలా జాలి ఉండేదని మనం చదువుతున్నాం. వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నివాస స్థానాన్ని ఆయన నిర్మించాడు. అంతేకాకుండా ప్రతిరోజు కనీసం 100 మందికైనా అన్నదాన కార్యక్రమం చేసేవాడట. పేదలు, తినటానికి తిండి కూడా సరిగా లేనటువంటి అభాగ్యుల కోసం ప్రతిరోజు 100 మందికి భోజన వసతులు ఏర్పాటు చేశాడు. మరి ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని బహిష్కరించేటటువంటి సమాజం, కానీ ఆ కుష్ఠరోగుల ఎడల కూడా ఈయనకి ఎంత శ్రద్ధ ఉందంటే వాళ్ళ కోసం కూడా ఒక నివాస స్థలం ఏర్పాటు చేసి వారు బహిష్కరణకు గురి కాకూడదు, మానసిక ఒత్తిడిలో ఉండి వాళ్ళు నశించిపోవద్దు అని చెప్పి వాళ్ళ బాగోగులు కూడా చూసుకున్నాడు. ఎంత మంచి మనసు చూడండి. మరి వివిధ ప్రాంతాలలో సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వాళ్ళ విషయాలను తన దృష్టికి తీసుకుని రావడం కోసం ఫ్రాన్సిస్కన్ సభలోని ఒక గురువుని, తన మిత్రుడైనటువంటి గురువుని ఆయన నియమించుకున్నాడట. రాజ్యంలో ఎక్కడ అవినీతి జరిగినా తన దృష్టికి తీసుకొని రావాలి అనేది ఆయన ఉద్దేశం. అంటే అవినీతిని నిర్మూలించి సుపరిపాలన చేయాలి అనేది ఆయన సంకల్పంగా మనకు అర్థమవుతుంది. అలానే అశ్లీలకరమైనటువంటి, నిందాకరమైనటువంటి భాషను వాడితే ఆయన సహించేవాడు కాదట. అంటే చెడ్డమాటలు మాట్లాడటం, అశ్లీలంగా ఉండే విషయాలను చర్చించటం ఆయన అసహించుకునేవాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు.
మరి అతి వాగుడు ఆయన ఒప్పుకునేవాడు కాదని మనం చూస్తున్నాం. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరంలో ఇప్పుడు అతి సుందరంగా ఉన్నటువంటి దేవుని ఆలయం ఆయన టైంలో నిర్మించబడిందని చెప్తున్నారు. అలానే వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసం, వేదశాస్త్రాన్ని బోధించడం కోసం పెద్ద కళాశాల కూడా నిర్మించాడట. అది కూడా ఫ్రాన్స్ నగరంలో ఒక గొప్ప చూడదగినటువంటి స్థలంగా చెప్తున్నారు. మరి ఆయన కాలంలో నిర్మించబడినటువంటి ఆ దేవాలయంలో క్రీస్తు శిలువకు సంబంధించినటువంటిది, అలానే క్రీస్తు ముళ్ళ కీటానికి సంబంధించినటువంటి తాలూకు అవశేషాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే రోమ్ నగర హోలీ ల్యాండ్ నుంచి వాటిని సేకరించి ఆ అవశేషాలను ఆ ఆలయంలో ఉంచి చక్కని దేవాలయ నిర్మాణం చేశాడు. అంటే క్రీస్తు మీద, క్రీస్తు శిలువ మీద ఆయనకున్నటువంటి భక్తిని ఈ దీని ద్వారా ప్రకటించుకుంటున్నాడు. ఇదే సమయంలో దక్షిణ ఫ్రాన్స్లో ఉన్నటువంటి, ఫ్రాన్స్ దేశంలో తలెత్తినటువంటి యుద్ధాన్ని ఆయన చాకచక్యంగా గెలవగలిగాడని, అలానే తనపై తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి హ్యూగే డెలా మార్చ్ని ఆయన కంట్రోల్ చేశాడని చరిత్ర చెప్తుంది. అలానే అదే యుద్ధంలో అతని కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు ఆ కుమారుణ్ణి బంధించారు. ఆ టైంలో రాజ్య ప్రముఖులందరూ కూడా ఆ కుమారుని ఉరితీయాలి అని శాసనం చేసినప్పుడు ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. లూయిస్ గారు అలా కాదు, ఒక కుమారుడు తండ్రికి విధేయునిగా జీవించాలి అని చెప్పి అతనికి ప్రాణభిక్షనిచ్చి తర్వాత తరం వారికి ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. అంటే కుమారులు తండ్రికి విధేయించాలి అనేది ఈయన నేర్పించినటువంటి విషయం. మరి ఆ రోజుల్లో ఫ్రాన్స్ దేశానికి ఇంగ్లాండ్ దేశానికి మధ్య శత్రుత్వం పెరుగుతున్నటువంటి రోజులు, ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేట. మరి అనాదిగా వస్తున్న శత్రుత్వానికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో మూడవ హెన్రీ, అప్పట్లో ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్నటువంటి మూడవ హెన్రీ రాజుగారితో శాంతి సంధి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రజలు మనం చేసే యుద్ధాల్లో చచ్చిపోకూడదు, మనం మన వారి ప్రాణాలు కోల్పోయే విధంగా మనం యుద్ధాలు చేయవద్దని మరి ఇంగ్లాండ్ దేశంతో సంధి చేసుకున్నాడు. అలా చేయటం వల్ల ఆయన శాంతి కాముకుడు అని మనకు అర్థమవుతుంది. మరి ఆయన చక్రవర్తిగా ఉండగానే అనేక శిలువ యుద్ధాలలో పాల్గొన్నాడు. క్రూసేడ్స్ అంటారు ఇంగ్లీష్లో. క్రీస్తు ప్రభు కోసం, మతాన్ని ప్రాబల్యం చేయడం కోసం లేదా మతాన్ని కాపాడుకోవటం కోసం క్రూసేడ్స్ జరిగాయి. ఆ రోజుల్లో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధాలలో ఈయన పాల్గొన్నాడని చెప్తున్నారు. అలానే హోలీ ల్యాండ్ పాలస్తీనాలో ముస్లిం ఆధీనంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఆయన తిరిగి ఆక్రమించుకొని మరి మతం కోసం వాటిని అంకితం చేశాడని మనం చూస్తున్నాం. మరి ఈ క్రమంలో ఈ 22 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆయన టునీషియా అనే పట్టణంలో టైఫాయిడ్ వ్యాధికి గురై మరి ఆ క్రూసేడ్స్ జరుగుతున్న సమయంలోనే ఆయన మరణించాడని మనం చూస్తున్నాం. 1270వ సంవత్సరంలో ఆగస్టు 25వ తేదీన, అంటే ఇదే తేదీన ఆయన మరణించారు. మరి క్రీస్తు శకం 1297వ సంవత్సరంలో 8వ బానిఫేస్ పాపు గారు ఈయనను పునీతుడిగా ప్రకటించాడు. ఎందుకంటే మతాన్ని కాపాడటం కోసం, మత విద్వేషాలు కలగకుండా ఉండటం కోసం ఆయన ఎంతో శ్రమ చేశాడు. భక్తి మర్యాదలతో దేవుని ఎడల భయంతో జీవించాడు. అందుకే ఆయన్ను పునీతులుగా ప్రకటించారు. మరి పునీత లూయిస్ గారు ముద్రణ సహాయకులకు, తాపీ మేస్త్రీలకు, క్షురకారులకు పాలక పునీతుడుగా ప్రకటించబడ్డాడు. మరి ఇంత గొప్ప పునీతుణ్ణి మనం తిరుసభలో పొందుకొని ఉన్నాం. ఈయన ఆదర్శవంతమైనటువంటి జీవితం, చక్రవర్తిగా, మంచి భర్తగా, ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా, తాను చేసినటువంటి పనులు, భక్తి కృత్యాలు, మతాన్ని కాపాడటం కోసం ఆయన చేసిన క్రూసేడ్స్, శిలువ యుద్ధాలు, మరి ఆయన ఎంత గొప్ప దైవజనుడో అర్థమవుతుంది. ఇంత గొప్ప పునీతుణ్ణి తిరుసభ మనకు కేటాయించింది.
మరి ఆ దేవాతి దేవునికి ఈ పునీతుని తరపున మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఈ పునీతుని ప్రార్థన సహాయం వల్ల మనం మన జీవితాన్ని మార్చుకునే విధంగా ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా మన మతాన్ని మన భక్తిని కాపాడుకునే బిడ్డలుగా దేవుని మాత్రమే అనుసరించే వారిగా దైవ భయంతో పెరిగే వారిగా మనం మారాలి. ఈ యొక్క పునీతుని ప్రార్థన మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈ పునీతుడి ద్వారా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని సహకారం లేకుండా, యేసు ప్రభు ప్రేమను అనుభవించకుండా ఇన్ని గొప్ప కార్యాలు. 11వ ఏట నుంచే ఈ పునీతుడు రాజుగా అయ్యాడు, 22వ ఏట చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు, తన రాజ్యాన్ని వ్యాపింపజేసుకున్నాడు, శత్రురాలతో సంధి చేసుకున్నాడు, పేదల ఎడల, అభాగ్యుల ఎడల, నిరాశ్రయుల ఎడల ఆయన చూపించినటువంటి ఆదరణ, ఆయన జీవితం దేవుని ప్రేమను అనుభవించింది కాబట్టి ఆ ప్రేమను అందరితో పంచుకున్నాడు అని అర్థమవుతుంది. మరి దేవుని ప్రేమ ఎంత సత్యమైందో మనం తెలుసుకోవాలి. ఈయన జీవిత ఆదర్శం ద్వారా మనం అర్థం చేసుకోవాలి అది ఎంత సత్యమైన ప్రేమ, దేవుని ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ అని మనం పాడుతున్నాం. ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ఏ పరిస్థితిలో సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ప్రిలరా, ఒకసారి మన జీవితం, గత జీవితం మనం ధ్యానిస్తే ఎంత మూర్ఖులుగా మనం జీవించినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని పాపపు మాటలు మాట్లాడినా దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమను పరులపై చూపించకుండా ఈర్ష్యా ద్వేషాలతో జీవించినా కనికరించే ఆ హృదయం, యేసు హృదయం మన కోసం ఎల్లప్పుడూ తప్పించింది. ఎంతగానో మనల్ని ప్రేమించినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని తిరిగి మనం ప్రేమించాలంటే మన చుట్టూ ఉన్న వారితో మనం ప్రేమపూర్వకంగా ఆనందపూర్వకంగా జీవించే ప్రయత్నం చేయాలి. ప్రభువా, నీ ప్రేమను నేను అనుభవించాలి, ఆ ప్రేమను అందరితో నేను పంచుకోవాలి అని ప్రార్థన చేసుకుందాం. దేవుని నే మరచినను
ఆ ప్రేమను నే మరచినను దేవుని మరచినను ఆ ప్రేమను మరచినను కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ క్రీస్తు ప్రభు నేను మీకు మంచి కాపరిని అని బోధిస్తున్నాను మంచి కాపరి తన మందను ఎలా కాపాడుతాడో అలా కాపాడటం కోసం గాయపడిన గొర్రెను కట్టు కట్టి నడిపించడం కోసం పాపములో పడి శ్రమలు అనుభవిస్తూ నిత్య జీవాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని మంచి కాపరిగా ఆయన ఆదరించడానికి వస్తున్నాడు ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ప్రేమతో మనల్ని కాపాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు తల్లి మరిచినా నేను నిన్ను మరువను అని పలికినటువంటి ప్రభువుని దేవా నిన్ను పాపాత్ముని పాపాత్మురాలుని నన్ను మన్నించు తల్లి లాంటి ప్రేమను తండ్రి లాంటి ఆదరణను నాపై పంపించు అని ప్రార్థించుకుందాం తల్లియే నన్ను మరచినను ఈ లోకమే ద్వేషించినను తల్లియే నన్ను మరచినను ఈ లోకమే ద్వేషించినను మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమ అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువాదాయ చూపుము ప్రభువాదాయ చూపుము క్రీస్తువాదాయ చూపుము క్రీస్తువాదాయ చూపుము ప్రభువాదాయ చూపుము ప్రభువాదాయ చూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర పునీత లూయిస్ గారు భూలోక ప్రజల పాలనా భారం వహించిన పిమ్మట పరలోకపు రాజ్యపు పరమానందములోనికి నడిపించితివి ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ భూమిపై మా విధులను సక్రమంగా నిర్వహించుచు శాశ్వత రాజ్యపు భాగ్యమును మేము అన్వేషించుమగాక మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము
మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా. మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకే మేము రేయింబవళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. విశ్వాసులమైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధముగను నీతిగను నిందారహితముగను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు. అట్లే దేవుడును సాక్షి. తండ్రి పిల్లలను ఎట్లు పిల్లలకు ఎట్లు ప్రేమ చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియను. మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించితిమి, ప్రోత్సహించితిమి. తన రాజ్యమునకు మహిమకు మేము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలని సాక్ష్యమిచ్చితిమి. మరొక కారణం వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశంగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి. వాస్తవముగా విశ్వాసులైన మీ అందును ఆ వాక్కు దైవ కార్యము నెరవేర్చుచున్నది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనం వరకు. Matthew's Gospel, chapter 23, verses 27 to 32. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్న, లోపల మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థముతో నిండి ఉండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపడినను, లోపల కపటముతో కలుషముతో నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములు నిర్మితురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేడు వారం కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాస్తున్నటువంటి విషయాలను కొద్దిగా ధ్యానించుకుందాం. ఏమంటున్నాడు? సోదరులారా, మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా. మీకు ఎట్టి శ్రమ కలిగింపకుండుటకై మేము రేయింబవళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి అంటున్నాడు. ఈ ఒక్క మాటలో ఆయన ఎంత శ్రమించాడో, క్రీస్తు సువార్తను బోధించటం కోసం
ఎంత శ్రమించాడో అర్థమవుతుంది. ఆయన పుట్టిన దేశం ఇజ్రాయెల్ అయితే అనేక సమయాలలో ఓడ ప్రయాణాలు చేసి భయంకరమైనటువంటి మార్గాలలో ప్రయాణం చేసి రోమ్ నగరం దాకా వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అనేక లేఖల ద్వారా మరి ఈ బైబిల్ గ్రంథంలో ఆయన సువార్త బోధించిన వారిలో ప్రముఖుడుగా కనిపిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, మేము రెయిన్బౌల్లో పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించాం. అందుకే ఆయన ఏమంటున్నాడు, విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధముగా నీతిగా నిందారహితంగా ప్రవర్తించుదేమో మీరు కూడా అలానే ఉండమంటున్నాడు. ఎలా? నీతిగా, పరిశుద్ధంగా, నిందారహితంగా. ఆయన జీవించిన జీవితం ఇది మనకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన నీతిగా, పరిశుద్ధంగా, నిందారహితంగా జీవించాడు. అయినా కూడా అనేక శ్రమలకు గురయ్యాడు. క్రీస్తు సువార్తను బోధించినందుకు ఆయన శిరస్సు కట్ చేసి చంపేశారు. అంత క్రూరమైనటువంటి హింసలకు గురి అవుతూ కూడా ఆ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని రెయిన్బౌల్లో నేను మీకోసం కృషి చేశానని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే 12వ వచనంలో, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని చెప్తున్నాడు. ఏ విధంగా ఒక తండ్రి తన పిల్లల ఎడల శ్రద్ధ చూపిస్తాడో, తన పిల్లలను భయము భక్తిలో పెంపొందిస్తాడో, అలా మీరు కూడా క్రీస్తు ప్రేమను, క్రీస్తు సహవాసాన్ని పొందుకోవాలి. అలా మీరు మీ కుటుంబాలను తీర్చిదిద్దుకుంటూ నడిపించుకోవాలి అనేది ఈ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ప్రియులారా, ఏ విధంగా క్రీస్తు ప్రభు పౌలు గారికి బాధ్యతను అప్పచెప్పి నడిపించాడో అదేవిధంగా ప్రతి ఒక్కరికి, గురువుగా నాకు, ఫ్యామిలీ మెంబర్స్గా మీకు, ప్రతి వ్యక్తికి, క్రీస్తు ప్రభువులో బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు అప్పచెప్తున్నాడు ఒక బాధ్యత. అది ఆయన మంచితనాన్ని, ఆయన యందు భక్తిని, ఆయన యందు భయాన్ని ప్రకటించాలి. ఈరోజు మనం పునీతుడు గురించి విన్నాం, పునీత లూయిస్ గారి గురించి. ఆయన భక్తివంతంగా జీవించాడు, దైవ భయంలో జీవించాడు, ఎల్లప్పుడూ మోకరించి ప్రార్థనలో పాల్గొన్నాడు, దివ్య పూజ వల్ల ప్రతిరోజు 2 దివ్య పూజ వల్ల పాల్గొనేవాడాడు. అంటే ఆయన జీవించిన జీవితం ఆయన భక్తిని, దేవుని ఎడల ఉన్న భయాన్ని ప్రజలకు చూపించింది. ఆయన చెప్పాడు, చేసి చూపించాడు. అదేవిధంగా ప్రతి కుటుంబం, కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానురాలు అలాంటి మర్యాదకరమైనటువంటి జీవితం జీవిస్తూ తమ పిల్లలకు, అంటే మీరు మీ పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి విధంగా, ఇరుగు పొరుగు వారు మీరు నిజమైన క్రైస్తవులు అని గుర్తించే విధంగా, దైవ భయం కలిగినటువంటి వారుగా మేము ఇరుగు పొరుగు వారు చూసే విధంగా మీ జీవితం ఉండాలి అని ఈ వాక్యాల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. పునీత లూయిస్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ పౌలు గారు జీవించినటువంటి జీవితాన్ని, ఆయన చేసిన బోధనలను మనం భక్తితో స్వీకరిస్తూ మన జీవితాన్ని బలమైనటువంటి క్రీస్తు పునాది మీద నిర్మించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకునుము పాదముతో, చేకునుము పాదముతో, నాసవము కానుకగా, నాసవము అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్ముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత లూయిస్ గారి ఉత్సవమునాడు మేము మీకు ఘనమైన నామమునకు అర్పించు ఈ బలి అర్పణములు మా రక్షణకు దోహదపడునుగాక. నీ విశ్వాసులకు శాంతి సమైక్యములను వసగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యం ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతం దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం ఒసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖంగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించు త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము,
మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమని నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యోగ మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫ్రైనాడమెట్స్ గారులతోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. Thank you.
యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. వేదన శోకమును తీర్చివేయును, వేదన శోకమును తీర్చివేయును. సమాధానం సంతోషం నాకు ఇచ్చును, సమాధానం సంతోషం నాకు ఇచ్చును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. శ్రమలను సైతాన్ని వెళ్ళగొట్టును, శ్రమలను సైతాన్ని వెళ్ళగొట్టును. కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. నిర్మల హృదయంలో ధన్యులు వారు, దేవుని దర్శించరు. శాంతి స్థాపకులు ధన్యులు వారు, దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5:8-9 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పరమవరములతో పోషింపబడిన మేము మిమ్ము వినయముతో ప్రార్థించుచున్నాము. పునీత లూయిస్ ఉత్సవము నాడు గౌరవప్రదముగా మేము సమర్పించు బాధ్యతాయుతమైన మా సేవలు మాకు రక్షణ అనుగ్రహమును అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకి తనయుని చూచి ప్రార్థించమ్మా.